సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం సీతారామంలో ఏం తెలుసుకున్నామంటే, సీతమ్మ ఇంకా 1 ఇయరే ఉంటుంది. ఆ 1 ఇయర్ లో జరిగే చేంజెస్ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. సో ఈ రోజు ఏం చేయబోతున్నామంటే, సీతమ్మకు గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వబోతున్నాం. సో ఎలా జరిగిందో చూద్దాం. సో కొన్ని వీక్స్ తర్వాత, ఇప్పుడు జనక మహారాజు వచ్చి వెళ్ళిన కొన్ని వీక్స్ తర్వాత ఏమైందంటే, ఒక చాలా మంచి బ్యూటిఫుల్ ఈవినింగ్ సీన్ అది ఉండిందనమాట. సీతమ్మ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు, ఎవరెవరు వస్తున్నారో చూద్దాము. సో ఒక కపుల్ వస్తారు, వాళ్ళని చూసి సీతమ్మ అనసూయ ఆత్రి అని అరుస్తుంది. సో వాళ్ళ తర్వాత అరుంధతి, వశిష్ఠులు, ఖ్యాతి, భృగుడు, లోపముద్రాగస్తులు, ఇలా ఒక్కరి తర్వాత ఒకరు చాలా మంది కపుల్స్ వస్తూ ఉంటారు, యోగులు, ఋషులు వస్తుంటారు. వాళ్ళ తర్వాత సో వేరే స్టార్ ప్లానెట్స్ నుండి వచ్చిన వాళ్ళు, సో చాలా మంది వస్తూ ఉంటారు. ఎన్నో ఎనిమల్స్ ఫ్రమ్ ఫారెస్ట్ అంతా అక్కడికి వస్తూ ఉంటాయి. సో వాళ్ళ వాటి అన్నింటినీ సీతమ్మ సర్ప్రైజ్ తో వెల్కమ్ చెబుతూ ఉంటుంది. ఏంటి ఇది అని చూస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక ఇంకా చాలా మంది వచ్చిన తర్వాత ఒక బ్యూటిఫుల్ కపుల్ వస్తుంది. అది ఎవరంటే పార్వతీదేవి, మహాదేవులు, శివులు అనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత సీతమ్మ పార్వతీదేవిని అడుగుతుంది, ఏంటి వాళ్ళ స్పెషాలిటీ, ఎందుకు ఇంతమంది గ్యాదర్ అయ్యారు అని పార్వతీదేవిని అడిగితే, ఈరోజు మీ పెళ్లి రోజు అంటుంది. మా పెళ్లి రోజా అంటే, నువ్వు వేరే వరల్డ్ లో మళ్ళీ రీయూనిట్ అవ్వబోతున్నావు, సో అది వాళ్ళ గ్రాండ్ డే అని చెప్తుంది అన్నమాట. సో మీరు స్వర్గలోకంలో తిరిగి కలవబోతున్నందుకు శ్రీరాముడు మీకు గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలనుకుంటున్నారు, అందుకే అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము అని చెప్పి ఆలోచిస్తుంది. అప్పుడు సీతమ్మ నార్మల్ ముని వస్త్రాల్లో ఉంటుంది కదా, పార్వతీదేవి మ్యాజిక్ చేసి సీతమ్మకు కూడా మంచి బ్యూటిఫుల్ డ్రెస్ ని ఇస్తుంది. సో అక్కడంతా ఒక దేవలోక వాతావరణం ఏర్పడుతుంది అన్నమాట. సో వాళ్ళిద్దరు నవ్వుకుంటూ, పార్వతీదేవి, శివుడు నవ్వుకుంటూ వెళ్ళి స్టేజ్ ఎదురుగా కూర్చుంటారు. ఒక స్టేజ్ కూడా అరేంజ్ చేయబడి ఉంటుంది. సో ఆ స్టేజ్ ఎదురుగా కూర్చుంటారు. అప్పుడు శ్రీరాముడు కూడా మంచి డ్రెస్ తో అక్కడికి రావడము, సీతమ్మని తీసుకుని స్టేజ్ మీదకి వెళ్ళడము, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ గ్రాండ్ వెల్కమ్ చెప్పడము అని చేస్తుంటారు అన్నమాట. తర్వాత అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చెప్తారు. తర్వాత వాళ్ళిద్దరు అక్కడ స్టేజ్ మీద కలిసిన తర్వాత వాళ్ళ చుట్టూ ఒక లవ్, గ్రేట్ లవ్ ఏర్పడి అదంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అది అందరికీ రీచ్ అవుతుంది. ఇక్కడ మన సోమ ఉంది కదా స్టోరీ టెల్లర్, ఆమెకి కూడా ఆ ఎనర్జీస్, ఆ లవ్ అనేది రీచ్ అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్ గా ఫైనల్ స్పీచ్ గా శ్రీరాముడు ఏం చెప్తారంటే, ఆ ప్రోగ్రామ్ కి రిలేటెడ్ గా, సో సీతమ్మ అవేకన్ చేసిన లవ్, యూనివర్సల్ లవ్ అంతా స్ప్రెడ్ అయింది. సో మీరందరూ ఆ లవ్ స్ప్రెడ్ అనే గ్రాండ్ ప్రోగ్రామ్ ని చూడడానికి వచ్చినందుకు ఐఎమ్ వెల్కమింగ్ యూ ఆల్ ఆఫ్ యూ అని చెప్పి, సీతమ్మ తను భూమాత కష్టకాలంలో ఈ ప్రేమని ఇచ్చింది. సో ఆ డిఫికల్ టైమ్స్ లో ఆ ఎర్త్ ప్లానెట్ ఆ లవ్ తోనే మేనేజ్ చేయబడింది అని ఆయన అంటారనమాట. సో ఇందులో ఆమె ప్రేమ, నా ప్రేమ అనేది లేదు, ఇద్దరిది ఒకటే. సో ఆయన అలా చెప్తూ ఉంటే సీతమ్మ శ్రీరాముడిని చూస్తూ ఉంటుంది. సో ఆయన ఏమంటారంటే సీతమ్మతో, సో ఈ యూనివర్స్ మీద నువ్వు చూపించిన ప్రేమకు, నీ సర్వీస్ కు విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అని సీతమ్మకు చెప్తారు. అలాగే అక్కడ ఉన్న ఋషులతో, మీరు దేవలోకాలని వదిలి ఏ ప్లానెట్ కు హెల్ప్ చేయాలని, సర్వీస్ చేయాలని వచ్చిన మిమ్మల్ని అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్తారు. అలాగే అక్కడికి వచ్చిన దేవతలను, దేవుళ్ళను అందరినీ కూడా, మీరు ఇక్కడంతా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నందుకు మీకు థ్యాంక్ఫుల్ అని చెప్పి ఎంత డీప్ థ్యాంక్స్ అందరికీ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట.
తర్వాత బ్రహ్మదేవుడు సరస్వతి దేవులు కూడా అక్కడ వచ్చి ఉంటారు. వాళ్లకు ఆ లవ్ ఎనర్జీస్ పంపించి, మీరు లేకపోతే ఈ లోకాలే లేవు, జీవమే లేదు. సో మీ ఇద్దరికి కూడా విజిబుల్ ఇన్విజిబుల్ సిస్టమ్స్ అంతా మెయింటైన్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అని చెప్తారనమాట. సో అది చెప్తున్నప్పుడు శ్రీరాముడి నుంచి గ్రేట్ లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇంకా సీతమ్మను చూస్తే ఏమంటారంటే, యు ఆర్ మై గైడింగ్ స్టార్. సో ఎన్నో యూనివర్సెస్ అంతా మెయింటైన్ చేసే ఎనర్జీ నువ్వు. సో నువ్వు లేకపోతే నేను లేను, నీ వల్లనే ఇవన్నీ చేయగలుగుతున్నాము అని సీతమ్మని ఎంతో థ్యాంక్ఫుల్ గా అప్రిషియేట్ చేస్తూ ఉంటారన్నమాట శ్రీరాముడు. సో అలా చేస్తున్నప్పుడు సీతమ్మ ఎంతో హ్యాపీగా జాయ్గా ఇదంతా వింటూ ఉంటుంది. అప్పుడు సీతమ్మ ఏమంటుందంటే, ఈ లవ్ ని అవేకన్ చేసింది మీరే, నేను జస్ట్ దాన్ని స్ప్రెడ్ చేశాను, నాలో కూడా ఈ లవ్ ని అవేకన్ చేసింది మీరే అని శ్రీరాముని చెప్తుంది. సో సీతమ్మ పైలోకాలకి వెళ్తూ శ్రీరాముల్లో కొంత భాగం తీసుకెళ్తుందంట. సో అందుకే ఇద్దరి మధ్యలో ఆ డిస్టెన్స్ గ్యాప్ అనేది ఏర్పడదు అని చెప్తారు. సో అప్పుడు ఒక మంచి సౌండ్ అక్కడ సరౌండింగ్స్ లో వస్తుంటుంది. జై శ్రీరామ్, జై సీతారాం అనేది ఒక జపం, ఒక చాంటింగ్, ఆ నేచర్ అంతా అక్కడ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది ఎంతవరకు వినిపిస్తుంటుంది అంటే, ఇంకా సోమ అవేరు కొంతసేపటి తర్వాత అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. తన సడన్ గా గుర్తొస్తుంది, అరే వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయాలి కదా, వీళ్ళందరూ వచ్చారు కదా అని అనుకునే లోపే అక్కడ అడవి నుండి కొంతమంది ప్లేట్లతో బాస్కెట్లతో ఫుడ్ అన్ని తీసుకొస్తారు. ఆ ఫుడ్ ని సర్వ్ చేద్దాం రా అని సీతమ్మను సోమని పిలుస్తారు. సోమ సీతమ్మ దగ్గరికి ప్లేస్ తీసుకెళ్తుంటే సీతమ్మ చూపులతో అందరికి ఫస్ట్ ప్లేట్ అనేది కనిపిస్తుంది. సో ముందు శివపార్వతులకు, బ్రహ్మదేవులకు అందరికి ఆ ప్లేట్ పెట్టడము, ఫుడ్ సర్వ్ చేయడం అన్నది జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళందరికీ అక్కడ వచ్చిన దేవుళ్ళందరికీ, ఋషులందరికీ వీళ్ళు బాగా ఫుడ్ పెట్టగానే వాళ్ళు ఫుడ్ తెచ్చిన వాళ్ళు డిసప్పేర్ అయిపోతారు. సో అందరూ డీప్ మెడిటేషన్ స్టేట్ లోకి వెళ్ళిపోతారు. ఆ మ్యూజిక్ వింటూ సోమ కూడా డీప్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎప్పుడు ఇంకా మంచి మ్యూజిక్ వినలేదు అని డీప్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే తను ఎప్పుడు మేలుకుంటుందంటే, ఇంకా మార్నింగ్ బర్డ్ సౌండ్స్ కి లేస్తుంది అనమాట. అది చూసి లేచిన తర్వాత ఇంకా ఇదేదో కలలా ఉంది, ఎవరు లేరు అని అనుకుంటుంది. ఎందుకంటే శ్రీరాముడు సీతమ్మ కూడా మామూలు వాళ్ళ ఆశ్రమ దుస్తుల్లోకి వచ్చేసి ఉంటారు. ఇంకా ఎవరు లేదు, ఇదంతా కల నా నిజమా అని చెప్తే అప్పుడు సీతమ్మ అంటుంది, నువ్వు ఇది నిజము, ఈ ప్రోగ్రామ్ లో నువ్వు అటెండ్ అయినందుకు, హెల్ప్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని సీతమ్మ చెప్తుంది. అలాగే సో లాస్ట్ నైట్ ఎర్త్ ప్లానెట్ మీద ఉన్న అన్ని జీవులకు గ్రేట్ బ్లెస్సింగ్ అనేది ఇవ్వబడింది శ్రీరాముని వలన అని సీతమ్మ చెప్తుంది. సో అప్పుడు సోమ ఏమంటుందంటే, అది మీ మీద ఆయన చూపించిన లవ్ అని చెప్తే సీతమ్మ అంటుంది, నాకు ఈ ప్రపంచానికి తేడా ఉందా అని చెప్తుంది. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, సీత ఈజ్ వన్ విత్ ద నేచర్, వన్ విత్ ద యూనివర్స్. సో ఎన్లైటన్ మాస్టర్, ఎన్లైటన్ స్థితిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దే నో, దే అండర్స్టాండ్, దే ఫీల్, దే రియలైజ్ దట్ దే ఆర్ వన్ విత్ ఎవ్రీథింగ్. సో నేను యూనివర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని సీతమ్మ చెప్తుంది. సో అప్పుడు చాలా తక్కువగా మాట్లాడుతుంది. తర్వాత వాళ్ళ పిల్లలతో ఏకాంతంగా స్పెండ్ చేస్తుంది. శ్రీరాముడు కూడా ధ్యానం చేసుకుని వచ్చి వాళ్ళతో కలుస్తారనమాట. వాళ్ళతో కలిసి ఆ ఫ్యామిలీ మొత్తం చక్కగా స్పెండ్ చేస్తుంది. సో అప్పుడు సీతమ్మ బయటకు వచ్చి, మేము అడవికి వెళ్తున్నాము అని రాముడు సీతమ్మ వెళ్ళడానికి బయలుదేరుతారు. సో వెళ్ళబోయే ముందు అక్కడ ఉన్న హనుమంతుని, తర్వాత సోమాన్ని చూసి సీతమ్మ
గట్టిగా పట్టుకుంటుంది, సోమాను గట్టిగా పట్టుకుంటుంది, అంటే ఫేర్వెల్ బాయ్ చెప్పడానికి. అలాగే హనుమంతుడికి కూడా బాయ్ చెప్తుంది. అది అది చూసి సోమ ఫాలో అవ్వాలనుకుంటే సోమకి ఏం చెప్తుందంటే, నువ్వు అక్కడే ఉండాలి, నీ అవసరం లవకుశలకు ఉంది అని చెప్తుంది. అలాగే హనుమంతుడు మాత మీరు వెళ్ళిపోతున్నారా అని ఆయన ఐడెంటిఫై చేస్తారనమాట. సో ఐడెంటిఫై చేయగానే సోమ కూడా, ఆ మాత మీరు ఈ లోకాన్ని వదిలి వెళ్తున్నారా అని అంటుంది. నేనే లోకం అయి ఉండగా ఈ లోకాన్ని ఎలా వదిలి పెడతాను సోమ అని చెప్తుంది సీతమ్మ. ఇది మీరందరూ తెలుసుకోవాలి అని చెప్తుంది. సో హనుమ వారిని అనువసి ఫాలో చేయడానికి ట్రై చేస్తారంట. సీతమ్మ అంటుంది, లేదు నువ్వు ఇక్కడే ఉండు, నీ అవసరం ఇక్కడ ఉంది పుత్ర అని ఆపుతుంది. సో ఇంకా ఆంజనేయ స్వామికి ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు అది ఓవర్కమ్ అయిన తర్వాత చాలాసేపు అవుతుంది మెట్టే, వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా సోమ కనిపిస్తుంది, వాళ్ళకి ఏమైనా ఆకలిస్తూ ఉంటుందేమో, సరే ఫ్రూట్స్ బాస్కెట్ తీసుకెళ్దాము అని చెప్పేసి ఆ ఫ్రూట్ బాస్కెట్ ని తీసుకెళ్తే అక్కడ అక్కడ పొజిషన్ ఎలా ఉంటుంది అంటే, ఒక ఎప్పుడు సీతమ్మ మెడిటేషన్ చేసుకునే ప్లేస్ లో, ఆ ప్లేస్ లోనే ఆ పెద్ద బిగ్ స్టోన్ మీద సీతమ్మ శ్రీరాముడు కూర్చుని ఉంటారు, పక్కన పక్కన కూర్చుని ఉంటారు. సీతమ్మ తల మీద శ్రీరాముడు చేయి ఉంటుంది అనమాట. సో అది వాళ్ళు ఫ్రూట్ బాస్కెట్ అక్కడ సోమ వెళ్ళి ఉంటుంది కదా, వెళ్ళగానే అక్కడ సీతమ్మ కళ్ళు తెరిచి సోమతో అంటుంది, ఇప్పుడు వరకు నువ్వు చేసిన నాకు చేసిన హెల్ప్ కు సర్వీస్ కు చాలా థ్యాంక్ యూ అని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత ఇంకా సోమ రిటర్న్ రావాలన్నా, రిటర్న్ తిరిగి వస్తున్నప్పుడు ఆమెకు బ్యాక్ నుంచి ఏదో పవర్ లాగుతున్నట్టు అనిపిస్తుంది. సరే అని ఇంకా వెను తిరిగి చూస్తే సీతమ్మ ఎలా డిసప్పియర్ అవుతుందో అని చూస్తుంది అనమాట. సో ఒక డివైన్ సోల్ ఎర్త్ ప్లానెట్ నుంచి ఎలా వెళ్తుంది అంటే, సో ఆమెలో ఫుల్ ఒక లైట్ అనేది వెళ్తుంది. ఆమె ఈచ్ ఆటమ్, ఈచ్ ఆమె బాడీలోని ఈచ్ మాలిక్యూల్ ఆటమ్ అంతా ఒక లైట్ లాగా అయ్యి అవన్నీ దూరం దూరం అయిపోతాయి, లైట్ పార్టికల్స్ కి. ఇప్పుడు సాలిడ్ అంటే ఏంటి, పార్టికల్స్ అన్ని దగ్గరగా ఇంపాక్ట్ గా ఉంటాయి కదా. సో అవన్నీ లైట్ పార్టికల్స్ అయిపోయి దూరం దూరం అయిపోయి మొత్తం యూనివర్స్ లో మొత్తం ఆ పార్టికల్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి. సో ఆ విధంగా సీతమ్మ డిసప్పేర్ అవుతుంది. సో సీతమ్మ అలా డిసప్పేర్ అయిన తర్వాత ఇది చూసి ఇంకా సోమ రిటర్న్ వస్తూ ఉంటుంది వస్తుందన్నమాట. సోమ రిటర్న్ వస్తూ రిటర్న్ వస్తూ అప్పుడు అక్కడ కుటీరం దగ్గర వెయిట్ చేస్తున్న హనుమంతుడికి లక్ష్మణుడికి జరిగిన విషయం చెప్తుంది. సో జరిగిన విషయం చెప్పిన తర్వాత లక్ష్మణుడు అడవిలోకి శ్రీరాముడి దగ్గరికి వెళ్తారు, హనుమంతుడు అక్కడే ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీరాముడు ఇచ్చిన వచ్చినప్పుడు సోమ ఇంకా కాళ్ళపై పడి ఏడుస్తుంది, మాత వెళ్ళిపోయింది అని ఏడుస్తే శ్రీరాముడు అంటారు, ఆమె నేను చెప్పింది ఏమి, ఆమె ఎక్కడికి వెళ్ళదు అని చెప్పింది కదా అని శ్రీరాముడు ఆమెకి కన్సోల్ చేస్తారనమాట. సో ఇంకా దాని తర్వాత ఏం జరుగుతుంది లవకుశల లైఫ్ లో అంటే, వాళ్ళకు ఇంకా టైం కేటగిరైజ్ చేస్తారు. చదువులు అయిపోయేంత వరకు కొద్ది కాలము ఆశ్రమాల్లో, కొద్ది కాలం అయోధ్యలో, ఆ విధంగా వాళ్ళు అలవాటు చేసుకోవాలి అని అలా చేస్తూ ఉంటారనమాట. సో సోమ మాత్రము అక్కడ అడవిలోనే ఉంటుంది, ఎందుకంటే తనకి ఇంకా ఆ ప్లేస్ వదిలి వెళ్ళిపోవాలని అనిపించదు, ఇంకా అక్కడే ఉండిపోతుంది. మధ్య మధ్యలో హనుమంతులు వచ్చి ఆమెని కలుస్తూ ఉండడము, ఆమెకు ఫుడ్ తీసుకురావడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇంకా ఎన్నో ఇయర్స్ గడిచిపోతుంటాయి, సోమకు మాత్రం చాలా బాధేస్తుంది. నేను ఈ మాటలేని భరించలేకపోతున్నాను, తెలిసింది ఒక్కటే ఆమెకు సర్వ్ చేయడం, ఇంకా ఆమెనే లేదు, ఏం చెయ్యాలి అని చాలా బాధపడిపోతుంది అనమాట. అప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటే అక్కడ శ్రీరాముడు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, ఇక్కడ చూడు ఈ నేచర్ మొత్తం సీతమ్మ లేదా అని చెప్పి, ఆ సన్ రైజ్ నుంచి సీతమ్మ రావడము, ఎర్త్ నుంచి సీతమ్మ రావడము, హోల్ యూనివర్స్ మొత్తం సీతమ్మ ఉండడము శ్రీరాముడు సోమకు చూపిస్తారు. సో సోమకు యాక్చువల్ గా కనిపిస్తూ ఉండదు. సో శ్రీరాముడు ఏం చేస్తారంటే, ఆమె ఫోర్హెడ్ భాగంలో థర్డ్ ఏ పార్ట్ లో చేయి టచ్ చేయగానే ఆమెకు మొత్తం ఉన్న సీతమ్మ నవ్వుతూ కనిపిస్తుంది. సో దాని తర్వాత సీతమ్మ చెప్పినట్లే ఆమె లవకుశల పిల్లల్ని కూడా చూస్తుంది అనమాట.
వాళ్ళని దగ్గరికి తీసుకుంటుంది. సో ఇంకా శ్రీరాముడు కూడా బాడీ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా లవకుశులు అడవికి రావడం అనేది బాగా తగ్గిపోయింది అని చెప్తుంది. ఇంకా శ్రీరాముడు ఎలా ఈ అవతారం చాలించారు అని అంటూ నాకు హనుమంతుడు చెప్పారు ఇది ఎలా జరిగింది అంటే, శ్రీరాముడు నది దగ్గరికి వెళ్ళారు, నది దగ్గరలో కూర్చుని మెడిటేషన్ లో డీప్ మెడిటేషన్ లో కూర్చున్నారు. ఆయన ఇన్నర్ కాలింగ్ వచ్చింది శ్రీరాముడు పిలుస్తున్నట్టు హనుమంతుడికి. హనుమంతుడు ఎక్కడో ఉన్నాడు ఆ కాలింగ్ రాగానే వెంటనే ఆ నది దగ్గరికి రావడము. వచ్చిన తర్వాత ఆయనకు ఆయన కళ్ళకు సీతమ్మ కనిపించడం జరుగుతుంది హనుమంతుని కళ్ళకు. ఆయన చూసి సీతమ్మను నా ప్రభువుని తీసుకెళ్తున్నావా అంటే సీతమ్మ అవును అని చెప్తుంది. సో సీతమ్మ శ్రీరాముని పక్కన కూర్చుని ఆయన చేతుల్లో చేయి పెట్టి సో ఇద్దరు మళ్ళీ ఏమంటారు శ్రీరాముడి ఫిజికల్ బాడీ సీతమ్మ ఎలా అయితే రిలీజ్ చేసిందో ఆ విధంగానే లైట్ పార్టికల్స్ అయిపోయి మొత్తం యూనివర్స్ లో కలిసిపోతుంది. సో ఈ విధంగా వాళ్ళిద్దరు తమ అవతారం చాలిస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా ఇంకొన్ని డీప్ కనెక్షన్స్ ఉన్నాయి స్టోరీలో, అవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుసుకుంటాం.